నమస్తే నేను మిశివ వెల్కమ్ టు మరో కూడా మొత్తానికి ఎంపీ రఘురామకృష్ణరాజుకు తగిలిన గాయాలపైన సంచలనమైన రిపోర్టు బయటకు వచ్చింది ఆయనకు గాయాలు ఉన్నాయా లేదా సిఐడి పోలీసులు కొట్టారా లేదా అనే దానిపైన సస్పెన్స్ కైతే దాదాపుగా తెరైతే పడింది సుప్రీంకోర్టులో ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజుకి నిర్వహించిన వైద్య పరీక్షల రిపోర్ట్ని ఈరోజు సుప్రీంకోర్టులో ఓపెన్ చేయడం జరిగింది ఆయన ఖాళీ ఎముక పైన గాయాలు ఉన్నట్టు అలాగే ఇతర గాయాలు ఉన్నట్లు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆ నివేదికలోని అంశాలను చదివి వినిపించారు దీంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆయనకి ఖాళీ ఎముకలతో పాటు ఇతర గాయాలు కూడా ఉన్నాయి అలాగే ఆయనకి చర్మ వ్యాధికి సంబంధించి అది కూడా అది కూడా సమస్య ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆ రిపోర్టు చదివి వినిపించగానే అందరూ కూడా ఒకసారి షాకు గురైన పరిస్థితి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎవరైతే వాదనలు వినిపిస్తున్నారో దవే ఆయన షాక్ అయ్యారు దీంతో రఘురామకృష్ణరాజు తరపున ఎవరైతే వాదనలు వినిపిస్తున్నారో సీనియర్ న్యాయవాది రోహత్ ముకుల్ రోహత్ ఆయన వెంటనే రఘురామకృష్ణరాజుకి బెయిల్ ఇవ్వాలని అలాగే ఈ ఘటనకు సంబంధించి మొత్తం పైన కూడా సిబిఐ చేత విచారణ చేయించాలని కూడా డిమాండ్ చేశారు దీంతో ప్రభుత్వ తరపున న్యాయవాది దవే ఏం చేశారంటే మెడికల్ రిపోర్ట్ ఏదైతే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చారో ఆ మెడికల్ రిపోర్ట్లో ఎలాంటి గాయాలు లేవు ఇదేం కొట్టలేదని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు హైకోర్టుకి దానికి అలాగే ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి మధ్య ఏదో జరిగిందని అనుమానం ఆయన వ్యక్తం చేశారు దవే అలాగే రఘురామకృష్ణరాజు ఆయనంతటా ఆయనే గాయం చేసుకుని ఉండొచ్చు ఈ మధ్యలో అన్న అనుమానం కూడా వ్యక్తం చేశారు దీనిపైన సుప్రీంకోర్టు అయితే ఆయన వాదనలు పెద్దగా విశ్వసించ విశ్వసించలేదని తెలుస్తోంది మొత్తానికైతే ఈ వ్యవహారం అయితే సంచలనం అయితే రేపుతోంది మధ్యాహ్నం రెండున్నర మూడు ఆ ప్రాంతానికి సుప్రీంకోర్టు ఈ కేసుని అయితే వాయిదా వేసింది మరి చూద్దాం ఏదైతే జరుగుతుందో మళ్ళీ అలాగే ప్రభుత్వ తరఫున న్యాయవాది దవే కూడా ఆయనకు తగిలిన దెబ్బలు అంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు ఆయనకి హింస పెట్టారా లేదా కొట్టారా లేదా ఈ మెడికల్ రిపోర్టు ఇవన్నీ పక్కన పెడితే ముందు ఆయన పైన రాజద్రోహం కేసులు పెట్టారు కదా ఆ రాజద్రోహం కేసులు ఇతర కేసులు వాటి గురించి విచారించండి ఆ తర్వాత బెయిల్ సంగతి ఆయన జరిగిన గాయాల గురించి సంగతి తర్వాత చూద్దామన్నారు మరి ఆయన కూడా వాదనలు వినిపించారు మరి పైన మరి ఆయనకి రఘురామకృష్ణరాజుకి మరి బయలు ఇస్తారా సిబిఐకు విచారణకి అనుమతిస్తారా లేదంటే మరి ప్రభుత్వ తరపు న్యాయవాది దవే ఉన్నారు కదా మరి ఆయన వాదనలు ఏ విధంగా ప్రజలలోకి తీసుకొని ఎలాంటి తీర్పిస్తారనేది ప్రస్తుతం అయితే ఉత్కంఠగా ఆసక్తిగా మారింది ఒకవేళ రఘురామకృష్ణరాజు మెడికల్ రిపోర్ట్నే పరిశీలించింది సుప్రీంకోర్టు ఏదైతే వీడియోగ్రఫీ చేశారో వాటిని ఎక్స్రే ఇంకా వాటిని కూడా పరిశీలించాల్సి ఉంది ఒకవేళ ఆయన కొట్టిన దెబ్బలే అంటే ఆ ఎముకల పైన కొట్టిన దెబ్బలే అంటే మాత్రం ఖచ్చితంగా సిఐడి అధికారులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఖచ్చితంగా ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది నేను మొన్నటి నుంచి కూడా చెప్తున్నా నేను మొన్ననే ఒక వీడియోలో చెప్పా విశ్వసనీయ సమాచారం మేరకు మూడు రోజుల క్రితమే రఘురామకృష్ణరాజు పాదంలోని ఎముక పైన హెయిర్లైన్ ఫ్రాక్చర్ ఉంది అని తెలుస్తోంది అని కూడా ఇప్పుడు ఈరోజు అదే నిజమైంది అయితే మరి అది ఎలా జరిగింది ఎక్కడ జరిగింది ఏంటనేది చూడాలి మరి మరి ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కదా మరి వాటిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటుందా లేదా ఇదైతే బేచి చూడాల్సిన అవసరమైతే ఉంది మరి మధ్యాహ్నం సుప్రీంకోర్టు దీనికి సంబంధించి తీర్పు చెప్పే అవకాశం ఉంది అప్పటివరకు అయితే బేచి చూద్దాం ఈ వీడియో పైన రఘురామకృష్ణరాజు ఖాళీ దెబ్బలకు సంబంధించి ఈ మెడికల్ రిపోర్ట్ పైన కూడా మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి